లాక్డౌన్ వల్ల ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉపాధి కోల్పోయారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సీపీఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మూషము రమేష్ మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల ప్రైవేట్ పాఠశాలలు మూతబడ్డాయని మూడు నెలలుగా ప్రైవేట్ ఉపాధ్యాయులకు వేతనాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పాఠశాలలు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ ఉపాధ్యాయ అధ్యాపకులకు వారి వారి పాఠశాలల్లో మరియు కాలేజీల్లో రాసినటువంటి అగ్రిమెంట్ ప్రకారం ప్రైవేట్ యాజమాన్యం జీతాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయులకు నెలకు 10,000 చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కోడం రమణ, అజయ్, ఒగ్గు గణేష్, ఐలమ్మ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు అన్న ముఖ్యమంత్రి మాకు వచ్చిన తర్వాత ఉద్యోగులస్తున్న ఆస్తుతోటి తెలంగాణ పోరాటం చేసి తెలంగాణ గెలిపించి టీఆర్ఎస్ గెలిపించి అధికారం తీసుకొచ్చింది. కానీ ఈ ఆరేళ్లలో కూడా ఒక్కసారి కూడా బిఎస్ఎస్సి ఏకపోవడం వలన ఇంతవరకు ఒక్కరికి కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి. పెద్ద పెద్ద చదువులు కాదు. ఈరోజు ప్రైవేట్ స్కూళ్లలో 2,000, 3,000, 5,000, 10,000 ఈ రకంగా చదువులు చెప్పుకుంటూ కుటుంబం పోషించుకునే పరిస్థితి, అది కూడా చాలే చాలని పరిస్థితి లోపల చదివే పెద్ద పెద్ద చదువులు కిందికి వచ్చే వారికి ఏమో వాళ్ళ కుటుంబాలు గడవలేని పరిస్థితి. ఇప్పుడు ఈ లాక్డౌన్ కాలంలో ఒక్కొక్క టీచర్ కుటుంబం నేను పరిశీలిస్తే బస్తుండే పరిస్థితి. పక్కపొండి అప్పులు అడగమైనా కూడా వాళ్ళు అడగలేని పరిస్థితిలో పట్ల ఏం చేయాలి అయోమయంగా వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళని గుర్తించి వాళ్ళ కష్టాలు గుర్తించి వాళ్ళకు ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. ఈ లాక్డౌన్ ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో మరి స్కూల్ ఎప్పుడు ఓపెన్ అయితే కూడా తెలియని పరిస్థితి. కాబట్టి వాళ్ళు వెనుక చూస్తే నుయ్యి మూడు చూస్తే గొయ్యి అనే పరిస్థితిలో వాళ్ళు టీచర్లు కొట్ట ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఈ టీచర్లకు ఆదుకొని వాళ్ళు న్యాయం చేయాలి. గత ఒక నెల కూడా చదువు చెప్పిన కాలానికి కూడా కొన్ని స్కూళ్ళల్లో వాళ్లకు వేతనాలు కూడా ఇవ్వని పరిస్థితి. కాబట్టి ఎంతో కొంత సాయం కూడా ఈ ప్రైవేట్ యజమాన్యం స్కూల్ యజమాన్యం చేయలేదు. వాళ్ళు చదువు చెప్పుకున్నప్పుడు పెద్ద మొత్తంలో లాభాలు పొందినటువంటి స్కూల్ యజమానులు ఈ కష్టకాలంలో ప్రైవేట్ టీచర్లు ఆదుకునే లాగా కూడా ఎక్కడ కనబడే పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ ప్రైవేట్ స్కూళ్లను ఆదుకునే దిశగా చూడాలి. లేకుంటే సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ పెద్ద ఎత్తున ఈ టీచర్ల గురించి మేము పోరాటం చేస్తామని తెలియజేస్తాము.